కాంగ్రెస్ టికెట్పై గెలిచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలపై సమరశంఖం మోగించింది టీపీసీసీ. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. పార్టీ ఫిరాయింపు వెనుక ఉన్న రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు ఫిర్యాదులో పేర్కొంది టీపీసీసీ. ఇప్పటికే ఎమ్మెల్యేల ఎరకేసుపై సిట్, సిబిఐ, హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో టీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర చేసిందని కేసీఆర్ ఎలాగైతే ఆరోపిస్తున్నారో, ఇప్పుడు అచ్చం అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసిందని ఆరోపిస్తోంది టీపీసీసీ. కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తోంది. మా పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని, కాంగ్రెస్ పట్ల చూపించిన అభిమానాన్ని తాకట్టు పెట్టి అమ్ముకొని కొంతమంది మంత్రి పదవులు, కొంతమంది చైర్మన్లు, కొంతమంది విప్పులు, కొంతమంది కాంట్రాక్టులు, కొంతమంది కమిషన్లు తీసుకున్నారు. ఇది క్షమించరాని తీవ్రమైన నేరము. ఈ నేరం మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరి మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. కక్ష సాధింపు ధోరణితో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని చేర్పించుకోవటం వల్లనే ఈ ఫిరాయింపుల చట్టం అనేది నవ్వులు పాలవుతా ఉంది. నవ్వులు పాలు కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి నూతన కేసు సంబంధించిన దాంట్లో కూడా ఈ పిటిషన్ ఇక్కడిచ్చి ఈ 12 మంది శాసనసభ్యులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తారని ఆశిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అని తీవ్రస్థాయిలో ఫైర్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కంప్లైంట్ చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు ఆయన. చట్ట ప్రకారమే తాము పార్టీ మారామని, ఎవరి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. మేము కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి చేరి దాదాపు 4 సంవత్సరాలుగా వస్తా ఉంది. మరి దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఈరోజు ఇది ఉంది అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా 12 మంది ఎమ్మెల్యేల పైన అప్పుడే న్యాయ వ్యవస్థకు వెళ్ళి మరి మా పైన కేసులు వేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అక్కడ న్యాయస్థానంలో ఏం జరిగిందనే విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. దాని గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం మాట్లాడుకుంటే, మరి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందని చెప్పి గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ. వాళ్ళ అంతర్గత విభేదాలకే వాళ్ళు ఆపుకోలేకపోతూ ఉన్నారు. అటువంటిది ఈరోజు మా మీద ఫిర్యాదు చేయడం అనేది ఇది ఒక నవ్వులాటగా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు, ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు.